హాయ్ అండి, వెల్కమ్ టు మామంటి బ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనటువంటి అటుకుల పాయసాలు రెండు రకాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. కృష్ణాష్టమి వస్తుంది కదా, సో కృష్ణాష్టమికి స్పెషల్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం పంచదారతో చేస్తాము, బెల్లంతో చేస్తాము. సో ముందుగా నేను ఇక్కడ అటుకుల పాయసం పంచదారతో ఎలా క్విక్గా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. గీ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలోకి చాప్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు అండ్ 2 రకాల గ్రేప్స్ని యాడ్ చేసుకోండి. ఇవి మీ ఇష్టం అండి. మొత్తం అన్నీ ఈ విధంగా చాప్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో దగ్గరుండి, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల వరకు ఫ్రై అవ్వదనమాట. వన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు అటుకుల్ని వేసుకోవాలి. అటుకులు కూడా ఈ నేతిలో చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా. అటుకులు అనేవి బాగా కొంచెం క్రిస్పీ అయిపోయిన దాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది మీరు తీసుకునే అటుకుల క్వాలిటీని బట్టి ఉంటుంది. బాగా థిక్గా ఉండే అటుకులు తీసుకుంటే ఒక 3 కప్స్ వరకు కూడా మీరు మిల్క్ తీసుకోవాల్సి వస్తుంది. మీడియం థిక్నెస్ అయితే మాత్రం 2 1/2 కప్ మిల్క్ సరిపోతుంది. వన్స్ ఈ మిల్క్ కూడా యాడ్ చేసిన తర్వాత అటుకులు అనేవి సాఫ్ట్గా ఉండాలన్నమాట. సాఫ్ట్గా బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. వన్స్ ఇది మొత్తం కూడా బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి. సో షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్, ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ మనం ఇదంతా కూడా స్టవ్ మీద ఇలా ఈ విధంగా తిప్పుకుంటూ చూసుకుంటే మాత్రం మనకి అటుకులతో పంచదార పాయసం అనేది రెడీ అయిపోతుంది. సో ఈ కృష్ణాష్టమికి పంచదార అటుకులతో పాయసం బాగా మనం చేసాం ఇక్కడ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ కృష్ణాష్టమికి ఈ అటుకుల పంచదార పాయసం మీరు కూడా తయారు చేసేసుకోండి. అటుకులతో మనం ఏ పాయసం చేసినా కూడా కృష్ణుడికి చాలా ఇష్టం. కృష్ణుడికి ఈ విధంగా మనం పాయసాలు, పొంగళ్ళే కాదండి, ఒక గుప్పెడు అటుకులు పెట్టినా కూడా ఆయనకి చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం బెల్లం అటుకులతో ఎలా పాయసం చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఆర్ బౌల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నట్లుగానే చక్కగా అన్ని నట్స్ కూడా ఫ్రై చేసేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్పు అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులు కూడా ఈ నేతిలో చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. దీనిలోకి ఒక 2 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా నేను మీకు, మీరు తీసుకునే అటుకుల యొక్క క్వాలిటీని బట్టి. వన్స్ అటుకులు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి మనం 1 కప్పు జాగ్రీని యాడ్ చేసుకోవాలి. మీరు జాగ్రీ పౌడర్ని కనుక చేస్తున్నట్లయితే ఒక 1/2 కప్పు సరిపోతుందండి. మీరు యాజ్ పర్ షుగర్ టేస్ట్ అనమాట, లైక్ స్వీట్ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వన్స్ జాగ్రీ వేసి మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడరు అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా యాడ్ చేసేసుకుంటే మనకి అటుకులతో బెల్లం పాయసం అనేది రెడీ అయిపోతుంది. సో మనం ఈ విధంగా కృష్ణుడికి బెల్లంతో కానీ చక్కెరతో కానీ పాయసాలు అనేవి ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. ఏమాత్రం హడావుడి లేకుండా చాలా చాలా క్విక్గా మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ నేను మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే మాత్రం